ఇవ్వాల్సిన అవసరం ఉంది. మీరు ఎక్కడ ఉన్నా సరే, కరీంనగర్ ఉన్నా సరే, తెలియజేయాలని గోవా తరవండి. ఇవాళ ఆఫీస్ ఎక్కడికైనా చెప్తా ఉంది ఏమున్నా అని తెలియజేయండి. అదేవిధంగా రోజు అట్లీస్ట్ రోజు కాకపోయినా ఆల్టర్నేట్ ఒకసారి చూడండి. మా సార్ చూస్తారనేటువంటి ఒక భయం అనేటువంటిది మనకి స్థానంలోకి వెళ్ళిపోతే వాళ్ళు చెత్త అయినటువంటి అక్కడ వేయాలి. అదేవిధంగా నీళ్ళు ఎక్కడ నిజాం రెస్పాన్సిబిలిటీ మనము వాటిని తయారు చేయడం కాకుండా మన పక్క ఆఫీస్ వాళ్ళు కూడా దానికి డొనేట్ చేసినట్టు ఈగ నా ప్రాంతం సరిగా పరిశుభ్రంగా ఉండాలని చూసుకున్న అవసరం ఉంది. అదేవిధంగా మీ ఇంట్లో కూడా అశోక్ ఆట అయితే మేము మాది దోనూరు, మేమంతా ఎస్సీ మాల కాలనీలో ఉంటాము. మా దగ్గర ఒక పిఏ స్కూల్ ఉంది. అయితే ఆ స్కూల్ ఆవరించుకొని మాకు 2-3 ఎకరాల భూమి ఉంటుంది. అదంతా మా స్కూల్ గ్రౌండ్లు. అయితే దానికి హద్దులు లేకపోవడం, ప్రహరీ కూడా అనేది లేదు కాబట్టి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఏంటంటే ఎవరు ఇష్టం వచ్చినట్టే వాళ్ళు కబ్జా చేయడానికి సిద్ధంగా ఉంటున్నారు. అయితే మా కాంప్లైంట్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఖచ్చితంగా మాకు ఆ 4 మూలల చుట్టూ కొలతలు చూపెడితే ఆ కొలతలు పోగా మాకు అటు పక్కకి ఏముందంటే ఒక వే ఉంటుంది. ఆ వే తర్వాత అటు పాపం ఒక 10-15 ఇళ్ళు ఉంటాయి. అలాగ వే అనేది లేకపోవడం వల్ల వాళ్ళు ఇల్లు కట్టుకోలేకపోతున్నారు. కాబట్టి అవన్నీ క్లియర్ చేసి మా హద్దులు మాకు చూపెడతారని ఈ కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే. ఇంతగా ట్రీట్ చేయడం మళ్ళీ ప్రయత్నం.
రాత్రి 9:00 అయింది నైట్. రాయకల్ మండల్ తాట్లవాయి గ్రామం. తాట్లవాయి గ్రామంలో గత 18 ఏళ్ల క్రితం పాట మార్పక నారాయణ అనే అతను ఇళ్ల స్టేట్లు అవినీతి చేసి ఉండని సస్పెండ్ చేసేది. తర్వాత 9 నెలల కూడా స్పెషల్ ఆఫీసర్ తరఫున నాకు తీర్మానం ఇచ్చింది. అతని తరఫున నేను వచ్చాను. ఇప్పుడు మళ్ళీ అధికారులు మళ్ళీ అతనికే ఇవ్వాలని అనుకుంటున్నాను. నేను ఇన్ని రోజులు చేసినా కాబట్టి నేను చేసినప్పటి నుంచి వీళ్ళకు కూలీ వేతనం కూడా సరిగా వస్తున్నాయి. పని కూడా ఎంతవరకు చేయించాలో అంతవరకే చేస్తున్నాను. దానికి తగ్గట్టు డబ్బులు కూడా వస్తున్నాయి. వాళ్ళు అంటూరు నువ్వే ఉండాలని వాళ్ళు అంటారు. వాళ్ళతనేమో అధికారుల దగ్గర నుండి అతను తీసుకునే ప్రయత్నం అతను చేస్తున్నాడు. అందుకే ప్రజావాణిలో పెట్టడానికి వచ్చినాము అందరం. దాదాపు అక్కడ 200 మంది నుండి ఇక్కడ కలెక్టర్ ఆఫీస్కు రావడం జరిగింది. నమస్కారం సార్. దాట్లా రాయకల్ మండలం వైశలక్ష్మి. నేను పని ఉపాధి పని ఏనాడు చాలా అప్పటి నుండి పని కోరుతున్నాను సార్. దయచేసి మాకు పని చేసినప్పుడు మత్తు కష్టపడడం కానీ డబ్బులు రాలేవు. ఎస్సీ కాలిన ఇంకుడు గుంతలు అంటావు ఇంటింటికి తోడిపించింది సార్. మేము ఒక ముగ్గురం ఒక గుంత లెక్క పట్టుకొని తోడినాం. అలా కష్టపడ్డ కానీ 1,000 రూపాయలు మాత్రం చెందినాం. మేము చేసిన గుండు ఉసుకే ఇటుకే అన్నీ వేసుకున్నా కానీ మాకు 1 రూపాయి కూడా ఇవ్వలేదు సార్. అందుకొరకు మాకు ఆయన అద్దు పని మత్తు చేసినాం కానీ మాకు డబ్బులు రాలేదు. ఈమె లత మేడం వచ్చిన కాడ నుంచి ఒక్క చారణ కొత్తల బిల్లు కూడా లేకుండా మాకు వారం డబ్బులు వస్తున్నాయి సార్. అప్పుడు మీరు ఇచ్చిన వాళ్ళు మీరే, ఇప్పుడు ఇచ్చేటోళ్ళు మీరే, కానీ అప్పుడు ఎందుకు రాలేవు డబ్బులు? అంత పని చేసినా కానీ ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? అందుకొరకు దయచేసి మా గరీబుల గురించి ఆలోచించి లత మేడంకు పిల్ల అసిస్టెంట్గా ఇవ్వాలని కోరుతున్నాను. దయచేసి మా కష్టాలు మీరు దయచేసి చూడండి. తాట్లవాయి గ్రామంలో మాకు ఎన్నో చేసిన జిల్లా కలెక్టర్ గారికి దయచేసి చెప్తున్నాము. సంజయ్ కుమార్ దగ్గరికి పోయినాము, అందరి దగ్గరికైనా మీద ఈసారి మాత్రం దయచేసి మాకు లత మేడంకు మాకు పని ఉంది పిల్ల అసిస్టెంట్గా మేము పని చేసుకోగలుగుతాము, బతకగలుగుతాము. దయచేసి నమస్కారం. తాట్లవాయి గ్రామం సర్పంచ్గా నా పేరు అట్లమల్లయ్య. గత 10 నెలల క్రితం వల్ల మార్పక నారాయణను రియల్ ఎస్టేట్గా ఉన్నటువంటి వ్యక్తిని సోషల్ ఆడిట్గా వెరిఫికేషన్లో సస్పెండ్ చేయడం జరిగింది. దానివల్ల మాకు పనులు ఆగిపోయినాయి. పనులు ఆగిపోయినాక ఆఫీసర్లు అధికారులు సీనియర్ మేట్ 6.3 ఉన్న అమ్మాయిని ఏర్పాటు చేయడం జరిగింది. పనులు మంచిగా సామరస్యంగా కొనసాగుతున్నాయి. దానివల్ల ఇప్పుడు మళ్ళీ పాత అయినకి ఆర్డర్ ఇస్తామని దాన్ని ప్రపోజల్ చేస్తూ చేయడం జరుగుతుంది. అటువంటిది ఏం కాకుండా మాకు రికవరీ లెటర్ కూడా లేదు. ఇంతకుముందు రికవరీ ఎంత జరిగింది ఏంది అనేది కూడా ప్రూఫ్ లేదు. ఇలాంటిది లేకుండా మళ్ళీ ఆర్డర్ చేయడం జరుగుతుంది. పీడీఆర్ ఖచ్చితంగా దానికే సపోర్ట్ చేస్తారు, ఆయనకే సపోర్ట్ చేస్తున్నాడు. జనాలు అందరూ మన సీనియర్ వైపు ఉన్నారు. దీన్ని ఖచ్చితంగా కలెక్టర్ గారికి కోరేది ఏమన్నా అంటే ఖచ్చితంగా ఏదైనా అటువంటి పాత క్యాండిడేట్కు ఇవ్వడం అంటే కుదరదు. ఖచ్చితంగా మీకు కొత్త ఆమెకు ఇవ్వాలి. మాకు పైసలు కూడా పర్ఫెక్ట్గా వస్తున్నాయి అంటున్నారు జనాలు. జనాలు ఒకవైపు ఉంటే పీడీ ఒకవైపు ఉంటుండ్రు. దాన్ని ఏదన్నా ఆలోచించి చేయగలరు.